పేరేం సార్? సంతోష్ కాసర్ల. పేర్లనే ఉన్నారు కదా, అసలు కథ తెలిసిపోయింది. హలో, చెప్పురా. నిన్న నైటే వచ్చిండ్రా ఇక్కడ అమ్మ దగ్గరకు వచ్చిన ఊరికి. ఎందుకో సడన్గా చూడాలనిపించింది అమ్మను, అందుకనే వచ్చినా ఇక. అవునా, సరే సరే, వచ్చిన తర్వాత చూసుకుందాంలే. ఒక 3-4 డేస్లో వస్తా, అప్పుడు చూసుకుందాం మిగిలిన పనులన్నీ. అమ్మా, నేను ఇట్లా బయటకు పోయేసి వస్తా. సరేరా, జాగ్రత్త. ఇదంతా మనదేరా? అరే నీకే చెప్పేది, ఏటో చూస్తావేంది? ఇదంతా మనదే. సరే అమ్మా, చూపించినంత వరకు చాలు, మిగిలిన పొలం అంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఇంటికి పో. సరే మరి, నేను ఇంటికి వెళ్తా గానీ అటు సైడ్ వెళ్ళక పాములున్నాయి, జాగ్రత్త. అటు నేను ఎందుకు పోతానమ్మా, నాకు కావాల్సింది ఆల్రెడీ కనిపించిందిలే.
అమ్మా వెళ్తుంది చూడు, నాకు ఈ ఊర్లో ఒక అమ్మాయి నచ్చిందని చెప్పాను కదమ్మా, ఆ అమ్మాయి తనే. ఆ పిల్లారా, ఆ పిల్ల మూగ పిల్ల కదా. ఏ ఊకో అమ్మా, జోకులు చేయకు. నేను ఆ పిల్లని ఇంతకు ముందు చాలా సార్లు చూసినాను, గానీ ఇప్పుడు ఈ చీర పూజ చేయించింది కూడా ఆ పిల్లకి ఇవ్వడానికి. ఇటీ అమ్మా, నువ్వు నడుస్తా ఉండు, నేను వస్తాను ఈ చీర ఇచ్చి. ఏమో పోరా, నీ ఇష్టం. ఓయ్ అమ్మాయి, ఓయ్ నిన్నే, ఓయ్ ఎప్పటి నుంచో నీతో మాట్లాడాలనుకుంటున్నా. ఇన్ని రోజులు నిన్ను చూడడమే కానీ ఇప్పటివరకు నీ గొంతు కూడా వినలేదు. కాకపోతే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనంటే కూడా నీకు ఇష్టం అని తెలుసు, కాకపోతే ఇప్పటివరకు నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేదు. అందుకే నీకోసమే చీర కొని ఇక్కడ గుడిలో పూజ చేయించి మరీ తీసుకొని వచ్చాను. ఒకవేళ నేనంటే నీకు ఇష్టం ఉంటే ఈ చీర కట్టుకో, ఇష్టం లేదంటే మళ్ళీ లైఫ్లో నీకు కనిపించాను. తీసుకో తీసుకో, ఓయ్ తీసుకో, కనీసం మాట్లాడు. మా అమ్మేదో నువ్వు మూగదని చెప్తుంది, నిన్ను నమ్మట్లే, నువ్వు నిజంగానే మూగదానిలాగా చేయకు. తీసుకో తీసుకో, ఇక్కడ పెడుతున్నాను, రేపు వచ్చి చూస్తాను. ఓ బిడ్డ, కూలీ పోదాను రావే. ఆ టైం అయింది, పోదాను రా. బావా, ఆ అమ్మాయి ఎందుకు ఎప్పుడు చూడు సైగలే చేస్తుంది, మాట్లాడదు. పుట్టక చోట మూగ పిల్ల కాదు బిడ్డ, అది ఎందుకో పిలుస్తాను, పోతా పక్కకు జరుగు. గుమ్మడి గుమ్మడిరా, ఓ గోగుల గుంగడిరా, ఈ కిన్నెర కొప్పున సన్న జాజి నవ్వేరా. అమ్మా లచ్చ గుమ్మడి గుమ్మడిరా, ఏడు మల్లెల అందమురా, ఈ రొక్కుల కుప్పకు మన్ను మిన్ను కన్నేరా. అనగా అనగా రాగమ దేవగా, తినగా తినగా చేదైన తీ
ఎవరు? మిమ్మల్ని అడిగేది ఎవరు? ఒకసారి హ్యాండ్స్. ఎవరు? నిన్నే అడిగేది. మొన్నెందుకు కట్టుకోలేదు చీర? మొన్న మీ ఇంటి దగ్గరకు వచ్చి చూసిన నువ్వు చీర కట్టుకోకపోయేసరికి నేనంటీగా నీకు ఇష్టం లేదనుకున్నా. అందుకే నిన్నంతా నీకు కనిపించకుండా ఇలాగే బాధపడుతూ ఉండిపోయా. ఈ బుక్ ఎందుకురా? పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదమ్మా, నాకు ఎలాంటి అమ్మాయి అయితే నచ్చుతుందో, నేను ఎలాంటి అమ్మాయిని అయితే కోరుకుంటున్నానో ఊహించుకొని ఈ బుక్ లో ఒక స్టోరీ రాసిన. ఈ బుక్ లో ఉన్న స్టోరీ చదివినావు అనుకో అమ్మా, నాకు ఎలాంటి అమ్మాయి కావాలనేది నీకు అర్థమవుతుంది. సరే నేను చదువుతా గానీ నేను చూసిన అమ్మాయిది ఫోటో వాట్సాప్ లో పంపిస్తా అన్నారు, ఆ ఫోటో చూసి చెప్పు నువ్వు ఏదైంది. సరే నేను చూస్తానులే. హాయ్, ఇక్కడ సంతోష్ గారు ఇల్లు ఎక్కడా?